అప్పి 15 అయిపోయింది. ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు అప్పిప్పిస్తారంట వాళ్ళు. ఇది అలొకేషన్ కాదు, ఇది అలొకేషన్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఏపీకి 15,000 కోట్లు ఇచ్చేసి బేసిక్ ఇదే నడుస్తుంది. 15,000 కోట్లు ఏపీకి ఇచ్చారు, ఏపీకి ఇచ్చారు అంటే ఎలొకేషన్ మీదే మాట్లాడుతురు గానీ అంటే ఇది ఫైనాన్స్ ఇప్పిస్తున్నారు అనే కాన్సెప్ట్ లేదు. నీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానే కాదు అది. నీకు ఒకటి ఏంటిది, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పుడు నువ్వు వేరే రాష్ట్రం అప్ప ఎక్స్వైజెడ్ రాష్ట్రం, నువ్వు బీహారే అనుకో, లేకపోతే గుజరాతే అనుకో, నువ్వు కూడా వరల్డ్ బ్యాంక్ లోన్ కావాలంటే కేంద్రం ఇవ్వాల్సిందే అది. అవును, మరి నువ్వు కొత్తగా ఇచ్చింది ఏంటిది, వాళ్ళకి 100 కోట్లు ఇస్తామన్నారు ప్యాకేజ్. ఏంటి వాళ్ళకు కూడా 100 కోట్లు, వాళ్ళ హక్ అయ్యావు అది. వాళ్ళు కూడా రాష్ట్రం విడిపోయింది, వాళ్ళకు ఇచ్చినటువంటి మాట చట్టంలో పొందుపరిచినటువంటిది. సేమ్ గట్లనే తెలంగాణ కూడా చట్టంలో పొందుపరిచినవి మాయమాకు చేయండి ఏమని మనం అంటున్నాం. అంతే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కంటే ముంగట ఒక పెద్ద నేత నేను పుడింగిని అని చెప్పి మాట్లాడిండు, ఐటీఆర్ వెనక్కి తీసుకొని వస్తా అని చెప్పి ఒక ఆయన మాట్లాడిండు. పసుపు బోర్డు అని ఏమో అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టిండు, ఇంకోలేమో పాలమూరు రంగారెడ్డికి జాతీయ నిధులు పట్టుకొని వస్తా అని చెప్పి మాట్లాడారు. ఓట్ల కంటే ముంగట బొంకి ఈరోజు ఓట్లు దండుకొని తర్వాత అధికారంలోకి పోయి తర్వాత పదవులు పొందినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ప్రజల నోట్ల మాత్రం మన్ను కొట్టిర్రా లేదా? ఇది బీజేపీ నేతల్ని యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రశ్నించాలే. మీరు చెప్పినటువంటి ప్రమాణాలు ఏంది, మీరు చేసినటువంటిది ఏంది? 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే మీరు పొడిచేది ఏంటిది, తెలంగాణకి తెడ్డు చూపించేదా? తెలంగాణకి ఏం అడిగినాం, మనకు రావాల్సినటువంటిది అడిగినాము. అవును, సమస్యలకు పరిష్కారం మనం అడిగినాము. జాతీయ హోదా ఒకటి ఏంటి సార్ అని చెప్పి మనం అడిగినాము. గత 10 సంవత్సరాలు మీరు కలిసే ఉన్నారు, అట్లా ఆ రోజు ఏం ఉపయోగం కాదు. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది కదా అని చెప్పి వివక్ష చూపిస్తే నష్టపోతుంది తెలంగాణ ప్రజానీకము. నిజంగా బీజేపీ ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నిజాయితీగా మీ బతుకులకి మీరు కేంద్రంతో కొట్లాడి ఇప్పటికైనా కూడా బడ్జెట్ దాన్ని రివైజ్ చేసుకొని మనకి నిధులు తీసుకొచ్చేటటువంటి దాంట్లో మీరు ఒత్తిడి తేవాలి. లేదు అని అంటే బీజేపీని ఏలెత్తి చూపించి మీరు రాజీనామా చేయాలి. ఒక పక్క నిలబడు, అటు పక్క ఉండి ఇంకా ఇక బీఆర్ఎస్ తోటి చెప్తాం. గతంలో స్వతంత్రం కంటే ముంగట బ్రిటిషర్ వెనకాల పోయేటోడు సార్, వాళ్ళు భారతీయులు ఎవరైతే స్వతంత్రం కోసం కొట్లాడేదో ఈడు పోయి ఆయన షోలు ఊదుతాడు బ్రిటిష్ వాళ్ళ షోలో. సార్ వాళ్ళు ఆడ ధర్నాకు దిగుదాం అనుకుంటారు, వీళ్ళు ఈడ కలుద్దాం అనుకుంటారు, గడ మాటేద్దాం అనుకుంటారు, వీడు ముందే లీకేజ్ చేస్తాడు. వీళ్ళని కోవట్లు అంటారు. ఏమంటారు, కోవట్లు అంటారు అంటే సొంత దేశానికి ద్రోహం చేసేటటువంటి దేశ ద్రోహులు అంటారు. అవునా, నమ్మక ద్రోహులు, దేశ ద్రోహులు, వెనుకోట్దారులు అంటారు. సేమ్ బీఆర్ఎస్ రోల్ అదే ఉంది ఈరోజు. ఒక పక్క బ్రిటిషర్ రోల్ లెక్కనేమో బీజేపీ వాడు తెలంగాణ మీద వివక్ష చూపిస్తుంటే, తెలంగాణ మీద మనం ఎట్లా కొట్లాడదాం అనేటటువంటి ఎంపీలు మాట్లాడుకుంటుంటే ఆ వీడియోని తీసుకొని వచ్చి వాళ్ళ అఫీషియల్ మాధ్యమాలలో పెట్టి బీజేపీకి లీకేజ్ ఇస్తుంది. సరే వీళ్ళు రేపు ధర్నాలు చేస్తారంట, రేపొద్దున చూడుర్రి అని చెప్పి బీఆర్ఎస్ వాడు వాడు అఫీషియల్లో పెడతాడు. అంటే ఏం సంకేతం ఇది, కాంగ్రెస్ ఎంపీలు రేపొద్దున కొట్లాడబోతురు కాబట్టి సమాచారాన్ని ముందే బీజేపీ చేరవేస్తుండు. తెలంగాణ రాష్ట్ర బ్రిటిషర్ వెనకాల ఉండి సొంతాయం ఇచ్చేటోనికి ఈ బీఆర్ఎస్ వానికి తేడా ఏమైనా ఉందా? ఉండదు కదా. నువ్వు తెలంగాణకి ఏం చేస్తున్నావు, తెలంగాణకి ద్రోహం చేస్తున్నావు. తెలంగాణ గురించి కొట్లాడదాం అంటుంటే మేము కూడా కలుస్తాం, అవసరమైతే ఢిల్లీకి వద్దాం, చలో ఢిల్లీ నినాదం ఇద్దాం. ఇక్కడ బీజేపీ ఎంపీలను మీరు అడుగు పెట్టనికనే లేదు, నడురు అందరం కలిసి ఢిల్లీ పోదాం అని అంటే నీ యొక్క చిత్తశుద్ధి బాగుండేదేమో. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేపొద్దున మనం ఇట్లా నిరసన తెలుపుదాం, పార్లమెంట్లని మాట్లాడుకునే వ్యవహారాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో కావాలని పెట్టి రేపు జరిగేదాన్ని ఈ రోజే నువ్వు లీకేజ్ ఇచ్చి బీజేపీకి మద్దతు పలిగే నీ తీరు, నీ కోవటిజము, నీ నమ్మక ద్రోహము తెలంగాణకి 10 సంవత్సరాలు నువ్వు ఒరగబెట్టింది లేదు. ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ద్రోహం కూడా ప్రజలు గమనిస్తుండ్రు. అంటే మొన్న కూడా కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది కదా, అంటే మా మద్దతు ఖచ్చితంగా ఇస్తాం, కలిసి కొట్లాడదాం అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూడాలంటే, వాళ్ళు ముందు మీ ముందు ఒకలాగా లేదంటే కేంద్రంలో ఒకలాగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా లేదా ఎట్లా? మరి మీరు ఒక ఉదాహరణ చెప్తాం, హరీష్ రావు గారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన చెప్పినటువంటి ఫస్ట్ వ్యాఖ్య ఏంది, ఎప్పుడైనా రాష్ట్రంలో ఉంటున్నప్పుడు కేంద్రంకి సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటే ఎవరైనా గెలిస్తే వాళ్ళ మీద మనం ఒత్తిడి తెచ్చి తెలంగాణ స్వరాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ల గురించి కొట్లాడదామని అన్నాను. హరీష్ రావు గారు ఏమన్నారండి ఫస్ట్ మీరు ఇది ఒకసారి మళ్ళీ చేసి అది ప్లే చేయండి సైడ్ బాక్స్ లో, మనం కాంగ్రెస్ మీద కొట్లాడదాం అంటాడు. బీజేపీ అధికారంలోకి వస్తే మనం కాంగ్రెస్ మీద కొట్లాడదాం అంటాడు. నువ్వు ప్రతిపక్షం మీద కొట్లాడతావు, నీ దోసు కాబట్టి నువ్వు ప్రతిపక్షం మీద కొట్లాడతావు. అధికార పక్షం మీద కొట్లాడతాడా, ఎవడన్నా ప్రతిపక్షం మీద కొట్లాడతాడా? ఈ రోజు కూడా ఓన్ మీద కొట్లాడుతురు వీళ్ళు. ఆ మీ ఎంపీలు గట్టిగా అడుగుతలేరు, మీరు పొడిచిండ్రా 15 సంధి, నువ్వు ఈ రోజు రా చెల్లో ఢిల్లీ అని చెప్పు, నడుపు పండి, బీజేపీ మీద ఒత్తిడి పెట్టుకుని రండి, దిష్టి బొమ్మ తలగబెట్టండి, మిమ్మల్ని తలగబెడుతున్నాం, రండి మీరు కూడా తలగబెట్టండి, నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ తలగబెట్టండి, ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని
ఎంతసేపు మత ప్రాతిపదికన గుళ్ల పేరు మీద బళ్ల పేరు మీద లేకపోతే ఇంకో అక్షంతల పేరు మీద రాజకీయాలు కాదు, అది మన యొక్క మన సొంత విషయం అది. కానీ వెల్ఫేర్ కి సంబంధించి, సంక్షేమాలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, అభ్యున్నతికి సంబంధించి, ఆత్మ గౌరవానికి సంబంధించి రండి కొట్లాడదామని మేము అంటున్నాం. నువ్వు గతంలో చేసిన చరిత్ర లేదు, ఇప్పుడు ఎంటో వచ్చేటటువంటి పరిస్థితి లేదు, నీ అయ్యని కొట్లాడమని అంటున్నాం, కేటీఆర్ గారిని చెప్తున్నాం. అవును, మరి కొట్లాడండి, మీరు చూడొద్దు అంటుండ్రు, రోడ్లు ఎక్కువ బీజేపీ యొక్క వైఖరికి నిరసనకి ఎందుకు ఎక్కలేరు? కాంగ్రెస్ పార్టీ గురించి ఏమో గొంతంతా చించుకొని అసలు బీజేపీకి వినబడాలని చెప్పి. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కొట్లాడుతున్నారు, ఇప్పుడు మీ బడ్జెట్ బాగాలేదంట, రాష్ట్ర బడ్జెట్ మరి వాళ్ళకి నచ్చలేదంట. ఇంటికి పోయి అద్దాల ముఖాలు చూసుకుంటే ఫస్ట్ అలా పిల్లలే తండేటట్టు, ఏంది డాడీ నువ్వు ఇట్లా మాట్లాడతావు అని చెప్పి మా అమాయకులు గిట్టవరని ఉంటే. సొంత రాష్ట్రానికి రూపాయి దేయలేనటువంటి అసమర్థులు, నువ్వు ఈరోజు సంక్షేమాల్లో ఉచిత బస్సులు, 500 రూపాయలకే సిలిండర్లు, ఆరోగ్యశ్రీలు, ఐటీఐలు అనే అధికార అది ఆధునీకరణిస్తూ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నటువంటిది, ఎప్పుడో మర్చిపోయినటువంటి డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి రుణాలు, ఏది వడ్డీ లేనటువంటి రుణాలు, లేకపోతే విద్యా వ్యవస్థకి, వైద్య రంగానికి పెద్దపీట వేసేటటువంటి బడ్జెట్లు గత 10 నెలల్లో మనం చూడలే. అవును, అట్లాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని జరుగుతుంటే కడుపులో మంటతోటి ఇదేమో బాగాలేదని అంటున్నావు, మరి ఆడనేమో 1 రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వకపోతే అదెట్లా బాగుందో వీళ్ళనే అడగాలి, ఆ పాలు పోసేటటువంటి ఆ సన్నాసులను అడగాలి, నేను ఇదే మాట మాడతా. అంత అసలు తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే పాలాభిషేకం చేస్తారు. అవును, ఆ బ్రిటిషర్ల వెనకాల ఉంటున్నటువంటి వాళ్ళకి ఈ పాలాభిషేకం చేసేటటువంటి తేడానే లేదు. తెలంగాణ ఇంట్రెస్ట్లకి ఎవడన్నా వ్యతిరేకం చేసినా, తెలంగాణకి అన్యాయం అవుతుంటే ఆయన కూడా అన్యాయం చేస్తున్నానికి మద్దతుగా నిలబడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ద్రోహులే బిడ్డ, మిమ్మల్ని రోడ్ల మీద. అంటే మీరు ఆంధ్రాకి అయితే వ్యతిరేకత కాదు, ఆంధ్రాకి ఇచ్చిన 15,000 కోట్లకు వ్యతిరేకంగా పక్క రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు, ఈ టైప్ ఆఫ్ ఈ టాక్స్ ఎక్కువైనాయి కదా ఈ మధ్యలో. ఇప్పుడు ఆయన మహేశ్వర్ రెడ్డి గారు మరి బీజేపీ నేత అసెంబ్లీ సాక్షి ఏమని మాట్లాడతాడు అండి? ఇప్పుడు మరి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు అయితే కొంచెమన్నా అందరం మంచిగా ఉండాలి అనేటటువంటి వాడైతే ఓడు మాట్లాడు. సో ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెటిలర్లు అయినా లేకపోతే ఇంకోరైనా కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఎందుకంటే ఆ యొక్క వ్యాఖ్యలు వెనక మర్మం ఏంటిది అనేటటువంటిది. ఆంధ్రప్రదేశ్కి ఇక 15,000 కోట్లు ఎందుకు ఇచ్చినామని అంటే ప్రత్యేక హోదా గిట్ట ఇస్తే అన్ని కంపెనీలు ఆడికి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళని తొక్కిపెట్టినామని అన్నాడు. దాని మీనింగ్ అదే. అవును, వాళ్ళని తొక్కిపడేసినాం. సో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయాలి మనం ఆ విషయంలో, దేనికోసం పాలాభిషేకం చేయాలి, అలా తొక్కిపడే తొక్కుతున్నందుకు అంటాడు. ఒకసారి ఇది ఆంధ్ర ప్రజానీకం కూడా ఆలోచన చేయాలి. మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా స్పష్టంగా, వాళ్ళకి 100,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామన్నారు, 100,000 కోట్లు ఇవ్వండి మాకు సంతోషం, మేము స్వాగతిస్తాం, మాకు తోడబుట్టిన అసంటోళ్ళే వాళ్ళు కూడా, వాళ్ళు మంచిగా ఉండాలనే మేము కూడా కోరుకుంటాం, వాళ్ళకి 100,000 కోట్లు ఇవ్వండి. పోలవరం అనేటట్టు నువ్వేదో ఈరోజు వరం ఇస్తున్నట్టు నువ్వు చెప్పనీకే, అది విభజన చట్టంలోనే ఉంది, అది వాళ్ళ హక్కు. అవును, ఆంధ్రుల హక్కు అది. అవును, సేమ్ అట్లనే తెలంగాణకు సంబంధించినటువంటిది కూడా అన్ని కూడా పొందుపరిచినటువంటివి. ఈరోజు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయినా, బయ్యారం ఉక్కు పరిశ్రమ అయినా, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించింది అయినా, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరిచినటువంటివే. మనం ఏం అడిగినాం తెలంగాణకి చేసినటువంటి విజ్ఞప్తులు కూడా ఏంటివి, గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మనం అడిగినాం, మూసీ నది ప్రక్షాళన మనం అడిగినాం, రీజనల్ రింగ్ రోడ్ అది RRR కి సంబంధించినటువంటి బడ్జెట్ దాని గురించి అడిగినాము. ఇవన్నీ మన ప్రగతికి అభ్యున్నతి కోసమే కదా. మహేశ్వరరెడ్డి సభలో ఉండి ఏమంటాడు, 150,000 కోట్ల రూపాయలు మీరు ఇవన్నీ అడుగుతున్నారు అంటే దీంట్లో ఎంతో కుంభకోణం చేద్దామని అనుకుంటారు అన్నట్టు. అవును, నీకే కలబడుతుంది, నువ్వే ఊహించుకుంటా, నువ్వే చేస్తావు కాబట్టి ఏదో జరుగుతుంది అని చెప్పి తెలంగాణకి ఏమని చెప్తూనే ఉన్నావా? సో మరి ప్రజలు కూడా అనుకోవాలి కదా, దీంతో ఏం వీళ్ళతోటి అయ్యేది లేదు సచ్చేది లేదు కాబట్టి వీళ్ళని కూడా ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. అవును, మరి అసంటప్పుడు నువ్వు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయి నీకు చేతగానప్పుడు, నిన్నెందుకు ఎన్నుకున్నారు గజ్జెప్పు, నిన్నెందుకు ఎన్నుకున్నారు పైకించి బడ్జెట్ తీసుకొని రానీకే, తెలంగాణకి ఏదైనా మంచి చేయనీకే, నువ్వు కూడా ప్రజల గురించి కొట్లాడనీకే, మీ తోటి ఏం ఒరగనప్పుడు మీరు ఉండేమి లేకేమి రాజకీయంగా. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏ నిధులైనా అప్పులు లెక్క కాదు, వాళ్ళకి అలాట్ చేయండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, 100,000 కోట్లు ఇస్తామని 100,000 కోట్లు ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, వి వెల్కమ్ ఇట్. తెలంగాణకు కూడా మేము ఇచ్చినటువంటి సిఫార్సులైనా లేకపోతే
ఏది విభజన చట్టంలో తెలంగాణకి రావాల్సినటువంటి వాటాలు ఏవైనా కూడా అవన్నీ కూడా కేంద్రం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి మాకి అంటున్నాం. అంటే ఎవరి వాళ్ళకి ఇవ్వాలి, వివక్ష ఏముంది, ఇక్కడ వివక్ష ఏముంది, వాళ్ళకి స్థితి పోతుంది, వీళ్ళకి స్థితి పోతుంది, ఎందుకు పోతుంది? నీ తెలివితేటలు నీవి, నా తెలివితేటలు నావి, నా కంపెనీలు నేను ఎట్లా తెచ్చుకుంటాను, నువ్వు అట్లా తెచ్చుకో, నీ కాడికి వస్తే నేను వెల్కమ్ చేస్తాను, నా కాడికి వస్తే నువ్వు వెల్కమ్ చేయవలప్మెంట్. ఇదేమన్నా కంచెలు పెట్టినరా లేకపోతే ఇంకేమైనా పెట్టినరా? ఆడికి చెడుకు రావు, దిడికి ఆడ రావద్దు. చూడండి విషపూరితమైన ప్రచారాలు ఎట్లా చేస్తారు బీజేపీ అని. దయచేసి బీజేపీ ట్రాప్ లో పడితే వీళ్ళకి రూపాయి తెచ్చే సామర్థ్యం ఉన్న వాళ్ళు కాదు, సమస్యలను అడ్రస్ చేసేటటువంటి దాఖలాలు వీళ్ళకి లేవు. ఇప్పుడు విపక్షకు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ.